ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమైక్య దేశవ్యాప్త సమ్మె చేపట్టాలనే పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సమ్మెకు సిపిఐ, సిపిఎం, అనుబంధ కార్మిక సంఘాలు అయిన ఏఐక్యూసి, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాలు మద్దతు తెలిపాయి. సీనియర్ జర్నలిస్ట్, ఏఐక్యూసి జిల్లా గౌరవ అధ్యక్షుడు దూసనపూడి ఐ సోమసుందర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను ప్రైవేటీకరించడం అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట నాయకులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగస్తులు చేస్తున్న సమ్మె కేవలం వారి కోసం కాదని, దేశ ప్రజలందరూ కోసమని అన్నారు. అందరూ సంఘటితంగా పోరాడి ఆర్ఎస్ఎస్ భావాజలంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు నాయకులు మామిడి దాన వరప్రసాద్, బ్యాంకు ఉద్యోగుల సమైక్య కోఆర్డినేషన్ కమిటీ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్ పలువురు, బ్యాంకు ఉద్యోగస్తులు, వివిధ పక్షాల నాయకులు పాల్గొన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు. 2, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన ట్యాక్స్ రాయితీలు వాళ్ళు ఎగ్గొట్టిన వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎగ్గొట్టిని మీకు అందరికీ తెలుసు. ట్యాక్స్ రాయితీల రూపంలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పరంగా ఇచ్చిన ట్యాక్స్ రాయితీలు అండి. 6 లక్షల కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజల మీద వేశారు. ఆ 8, 6, 14 లక్షల కోట్లు కాకుండా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ లో నిరర్ధక ఆస్తుల్ని రైట్ ఆఫ్ చేయటం ద్వారా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పబ్లిక్ మనీని లూట్ చేసి ఒక కేవలం 15-20 మంది కార్పొరేట్ కంపెనీల చేతుల్ని పెంచడానికి మీరు అందరూ చూసే ఉంటారు. అదానీ కంపెనీ ఈ కరోనా వచ్చిన సంవత్సరంలో ప్రపంచం అంతా కూడా తిండి లేక కోట్ల మంది, 40 కోట్ల మంది ప్రజలకు ఉద్యోగాలు కోల్పోతే భారతదేశంలో ఒక్క అదానీ సంపద ఎన్ని రెట్లు పెరిగింది అనేది ప్రపంచంలో ఇప్పుడు బిలియనీర్లు పెరిగే బిలియనీర్ల జాబితాలో ఆయన మిగిలిన వాళ్ళందరినీ తొక్కేసి అదానీ మొదటి స్థానానికి వచ్చేసాడు అని చెప్పి కోరుతూ ఈరోజు రేపు మీ జాతీయ స్థాయి సమ్మె విజయవంతం కావాలని, దీంతో అయినా ప్రభుత్వం ఏమైనా కళ్ళు తెరిస్తే సరే సరే, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు మనం సంసిద్ధంగా ఉండాలని చెప్పి చెబుతూ ఉద్యోగ అధికారుల కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సిఐటియు వంతు బాధ్యతగా దేశవ్యాప్తంగా మరి కరపత్రాలు ప్రచురించడం, వాల్ పోస్టర్స్ ప్రచురించడం, వివిధ ఉద్యమాలను సాగించినటువంటి పరిస్థితి కూడా మిత్రులందరికీ తెలుసు.